యువతలందరికీ ప్రతినిధులు నమ్మతానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువశక్తి అంటే ఈ ఏదైతే లోకేష్ బాబు ఈ మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఈ యొక్క యువ గళం అన్నది ఎందుకంటే ముఖ్యంగా యువతరానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి అన్న వాస్తవాలు తెలియపరచడానికి ఆయన ఈ కంకణపత్తుడే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి ముఖ్యంగా అన్ని సెక్షన్స్ ఒక యువగణం పేరు పెట్టినా సరే ఆ అసంతృప్తి ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉందో అసహనం ఉందో అదంతా బయట ప్రతి ఒక్కరు కూడా అంటే వయసుతో పరిమితం లేకుండా కులాలకి పరిమితం లేకుండా ప్రాంతాలకి పరిమితం లేకుండా అందరూ కూడా అనూహ్యంగా భ్రమరసం పడతాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎందుకంటే తెలియాలి యువతరానికి ఏదో గాలి లెక్కలు చెప్తున్నారు మొన్న ఏదో బడ్జెట్ అన్నారు ఆ బడ్జెట్లో 17 లక్షల కోట్ల రూపాయలు అన్నారు అంటే సామాన్య ప్రజలకు తెలియదు ఆ పక్కన 17 లక్షల కోట్లు అంటే అసలు ఎన్ని సున్నాలు ఉంటాయి ఏంటి ఏంటి అసలు అంత పెద్ద అంకె వాళ్ళకి అర్థం కాదు వాడికి ఏదో రోజు వచ్చే కూలి అది బాగా అంకె మాత్రం గుర్తుంటుంది కానీ ఈ అంకెల గ్యారెంటీ మాత్రం తెలియదు వాడికి మొన్న చెప్పారు బడ్జెట్లో ఇది 17 లక్షల కోట్ల రూపాయలని 17 లక్షల కోట్ల రూపాయలు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ కన్నా బాగుంది గిగాబైట్లు అన్నారు గిగాబైట్లు కంటే అసలు ముఖ్యమంత్రి తెలుసా మెగాబైట్లకి గిగాబైట్లకి తేడా తెలీదు అడిగారు అడిగితే ఎవరు దానికి ప్రతిస్పందనగా బెదిరించడాలు వాళ్ళ మీద కేసులు వేయడాలు ఒక మెగాబైట్ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు గిగాబైట్లు అంటే ఆలోచించండి మొత్తం దేశానికి ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చిన అంకెల గ్యారెంటీ అంటే ప్రతిదీ కూడా అదే బస్సు బస్సు మారడం అని చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది అలాగే కానీ వాళ్ళు చూస్తున్నాం మనం ఈ యొక్క ఇవ్వగలం ఏదైతే ఉందో ఒక లోకేష్ బాబు ఆయన తిరగడం దానికి ఆయన వివరంగా అందరికి వివరించడం వస్తుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో సో మనం ఎక్కడ పోతున్నాం రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అని మొత్తం ఇది రాజకీయంగా కంటే కూడా ఒక విప్లవం ఇది తెలుగుదేశం పార్టీయే కాదు మొత్తం అందరూ కూడా విజృంభించాలి ఈ యొక్క జరుగుతున్న ఈ ఏదైతే పరిణామాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఈ అసహనం అసంతృప్తి ఏదైతే ఉందో మొత్తం అందరూ కంకణబద్ధులై వచ్చే ఎన్నికల్లో మేము కోరేది మీనైనా ఇప్పుడు జాగ్రత్త పడి కళ్ళు తెరవాలి మీ దారిలోగా మీ నడవాలి మీరే మీ కోసం మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలి అంటే ఓటు అనే ఆయుధం ఉంది అదే మీకు రక్షణ అదే మీకు ఆయుధం అని ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన చెత్త ప్రభుత్వం అసలు రాష్ట్రం లేని రాజధాని అలాగే బాధుడే బాధుడు అలాగే ఇదేం కర్మ ఏమైనా చూస్తున్నాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పారు రాగానే 1 సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు అసలు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేస్తలేదు దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవడమ్మ సొమ్ము సరి చేశారు దాంతో ఏదైనా జరిగిందా ఏదైనా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి లేదు ఏమీ లేదు సంత శూన్యం దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమ రాలేదు ఎవరికి ఉద్యోగాలు లేవు అందరు కూడా వలసపోతున్నారు అలాగే పేదవాళ్ళు ముసలివాళ్ళు ఉన్నారు వృద్ధులు పింఛన్ 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది అలాగే ఈ దాని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా ఏదో డ్రగ్స్ మాఫియా గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నాం అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు డీజిల్ ఛార్జీలు పెంచేశారు అలాగే ఒక ఇళ్ళ మీద పన్ను అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే
ఇది మనకు కర్మ కాకపోతే బాధురు బాధురు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను. అలాగే మనం ఎక్కడికి చూస్తే ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ యొక్క శాడ్ మాఫియా అని ల్యాండ్ మాఫియా అని ఇష్టొచ్చినట్టు వాళ్ళు జనం ఒక ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే హత్య రాజకీయం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇవాళ 5 కోట్ల తెలుగు వాళ్ళ ఆంధ్రుల యొక్క కలలు కన్న రాజధాని అమరావతి గురించి దానికి ఊసలేదు, దాని గురించి మాట్లాడరు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క అమరావతి రాజధాని కోసం వాళ్ళ భూములు ఇచ్చారో వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేపడితే ఎక్కడ పడితే వాళ్ళకి అడ్డంకులు కలిగించడం, వాళ్ళ ఉద్యమాన్ని నిలిపేయడం ఇష్టరాజ్యంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే కనీసం వాళ్ళు రైల్వే జోన్ తీసుకొస్తా ఉంటారు, దాంట్లో విఫలమయ్యారు. సరే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు, అందులో విఫలమయ్యారు. కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రాబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ని నిజాలు తెలియాలి జనానికి.